2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ అధికారాన్ని అందుకుందంటే అంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఆయన తన పాదయాత్రలో నవరత్నాల పేరిట పథకాలను ప్రకటించడంతోనే సాధ్యమైందనే ఓ చర్చ అయితే నాడే కాదు నేటికి కొనసాగుతోంది. అలాంటి నవరత్న పథకాలు ప్రకటించి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన ఈ నాలుగేళ్ల పాలన ఎలా ఉందో ప్రజలందరికీ బాగానే అర్థమైంది. జగన్ ప్రభుత్వంలో సీఎంతో సహా 9 మంది కీలక నేతలు ఉన్నారని, వారి వ్యవహార శైలిని, మానసిక స్థితిని బట్టి నవరత్నాల్లోని ఏ రత్నం పెట్టుకుంటే వారికి మంచిదంటూ సెటరికల్ గా చెబుతున్న ఓ చిత్రరాజమైతే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఆ చిత్రరాజంలో తొలుత వైడూర్యం స్థానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో ఉంది. జనాలకు పంగనామం పెట్టువాళ్లు ధరించుట మంచిదంటూ స్పష్టం చేసి ఉంది. ఇక ఆ తర్వాత స్థానంలో అంటే 2వ స్థానంలో ముత్యం ఉంది. ఆ స్థానంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అన్ని విషయాల్లో వేలు పెట్టే వారికి శ్రేయస్కరం అంటూ రాసి ఉంది. ఇక ముచ్చటగా 3వ స్థానం అంటే పగడం. ఈ స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇసుక మట్టి మద్యం వ్యాపారాలు ఈ పగడం ధరించడం ఉత్తమమని స్పష్టం చేసి ఉంది. ఆ తర్వాత 4వ స్థానం గోమేధకం స్థానంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఇది మానసిక రోగులు ధరించుట అన్ని విధాల శ్రేయస్కరమని వివరించి ఉంది. ఇక ఆ తర్వాత స్థానం అంటే 5వ స్థానం కనుక పుష్యరాగం స్థానంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఉన్నారు. నటనలో ప్రతిభ ఉన్నవారు ఈ రత్నాన్ని ధరిస్తే మంచిదంటూ స్పష్టం చేసి ఉంది. అలాగే 8వ స్థానం అంటే 6 నీలం రాయి. ఆ స్థానం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వారు ఈ రాయిని ధరిస్తే ఉత్తమోత్తమమని రాసిపెట్టి ఉంది. అలాగే 7వ స్థానంలో వజ్రం ఉంది. ఆర్పాటం అవివేకం ఉన్నవాళ్లు ఇష్టపడతారంటూ ఆ స్థానంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా చిత్రం ఉంది. అదేవిధంగా 8వ స్థానం అందులో కెంపు ఉంది. తంబాకు నమిలే వారికి ఇది అన్ని విధాలా మంచిదని రాసి ఉంది. ఈ స్థానంలో కొడాలి నాని చిత్రం ఉంది. ఇక చిట్ట చివరి స్థానం అంటే 9వ స్థానంలో పచ్చ ఉంది. పగటి నిద్రలో కలల విహారం చేసేవారు ధరిస్తే మంచిదంటూ ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ధరిస్తే శ్రేయస్కరమని రాసి ఉంది. 2014 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ వైఎస్ జగన్ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత అంటే 2017 చివరిలో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టి 4000 కిలోమీటర్లకు పైగా ఆయన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే నవరత్న పథకాలు సంక్షేమ పథకాలతో రాజన్న రాజ్యం వస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలంతా ఓట్లన్నీ జగన్ పార్టీకి గంప గుర్తుగా ఓట్లు గుద్దారు. అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత, ఎక్కడ, ఏమిటి అంటే చెప్పే నాదుడే లేకుండా పోయాడు. అలాగే జగన్ పార్టీలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనకు సకల శాఖల మంత్రిగానే ట్యాగ్ లైన్ ని సైతం ప్రతిపక్ష టీడీపీ తగిలించేసింది. అలాగే ఇక చిత్తూరు జిల్లాకు చెందిన ఫ్యాన్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్ విషయం కూడా విదితమే. ఇక ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న విడతల రజని ఏపీ పాలిటిక్స్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది, ఆ తర్వాత ఆమె పొలిటికల్ గ్రాఫ్ ఎలా పెంచుకుంటూ వెళ్లిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరి ఎంపీగా గెలుపొందారు. గత ఏడాది ఆయన నగ్న వీడియో అంటూ ఓ వీడియో అయితే వెలుగులోకి వచ్చి అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆర్కే రోజా. ప్రస్తుతం మంత్రిగా ఉండి ప్రతిపక్ష పార్టీలపై ప్రెస్ మీట్ పెట్టి కారాలు మిరియాలు నూడతారన్న సంగతి కూడా తెలిసిందే. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభ స్పీకర్ పదవి అంటే రాజ్యాంగ బద్దంగా ఉంటూ అన్ని పార్టీల వారిని సమదృష్టితో చూడాలి, కానీ సదరు స్పీకర్ తమ్మినేని మాత్రం పక్కా అధికార పార్టీ నేతగా వ్యవహరించడం కొసమెరుపు. అంతేకాదు అసెంబ్లీలో సభ సాక్షిగా అప్పుడప్పుడు స్పీకర్ కుర్చీలో ఆసీన్లై ఆయన కునికి పాటలు పడుతున్న పలు వీడియోలు ఫోటోలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని సైతం నెటిజన్లు తమదైన శైలిలో వివరిస్తున్నారు.